ఇప్పుడు మనం బీరకాయతో ఒక పచ్చడి చేసుకుందామా? బీరకాయ అలాగే పల్లీలు వేసి చేసుకుందాము. ఇది చాలా టేస్ట్ ఉంటుంది. ఓకేనా? మనం చూద్దామా ఫస్ట్ ఏం కావాలో. బీరకాయ ఒకటి పెద్ద తీసుకోవాలి. అట్లనే పల్లీ పౌడర్ వేయించి తీసుకుందాం. పల్లీ పౌడరు, ఈ పల్లీలని మనం ఏం చేసామంటే వేయించుకుని పౌడర్ తీసుకున్నాము. అట్లనే చింతపండు తీసుకున్నాము. నెక్స్ట్ ఒక స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ జీలకర్ర, రెడ్ చిల్లీ అండ్ గ్రీన్ చిల్లీ, ఎండుమిర్చి, పచ్చిమిరపకాయలు. అలానే మనం ధనియా పొడి, వేయించిన ధనియా పొడి తీసుకుందాం. నెక్స్ట్ ఆయిల్ తీసుకున్నాము. ఓకే, ప్రాసెస్లోకి వెళ్ళిపోతామా మరి? అలా ఫ్రెండ్స్ బాగా పెట్టాము, ఆయిల్ వేస్తాం, అలాగే జీలకర్ర వేస్తాం, ఎండుమిరకాయలు వేస్తాం, పచ్చిమిరకాయలు వేస్తాం, కొంచెం సాల్ట్ వేస్తాము, మళ్ళీ మనం బీరకాయ ముక్కలు కూడా వేసేస్తాము. అలాగే మనం జీలకర్ర పొడి కూడా కొంచెం పైన వేసుకోవచ్చు, ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు, చింతపండు. నెక్స్ట్ పల్లి పౌడర్, ఇవన్నీ మొత్తం అంతా ఒక 5 మినిట్స్ కింద పెట్టి వేయించాలి. వేయించిన తర్వాత అప్పుడు ఫ్రై చేసుకోవాలి. చూసినారు కదా, ఇలా 5 మినిట్స్ మనం వేయించేద్దాం కింద పెట్టేసి. నెక్స్ట్ గ్రైండ్ చేసుకుందామా? కదా మనకి పచ్చడి అయితే గ్రైండ్ అయిపోయింది. దీన్ని మనం ఏం చేద్దాం అంటే ఇప్పుడు పోపు పెట్టుకోవడమే. ఫైనల్గా పోపు ఇచ్చేస్తే మనకి బీరకాయ పచ్చడి రెడీ. సరే కదా ఫ్రెండ్స్, మనమైతే బీరకాయ పచ్చడిని గ్రైండ్ చేసేసుకున్నాము. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి మనం బాణీ పెట్టేసాము. అందులో ఒక 1/2 స్పూన్ ఆయిల్ వేద్దాము. 1/2 స్పూన్ సరిపోతుంది పోపుకి. ఈ పోపు కావాల్సిన ఏంటంటే జీరా, కరివేపాకు అండ్ ఎండుమిర్చి, ఇదే సరిపోతాయి. ఇవి కొంచెం పోపు ఒక 2 మినిట్స్ ఆయిల్లో వేసిన తర్వాత మనం ఏదైతే పప్పు తీసుకున్నాం కదా, గ్రైండ్ చేసుకున్నాం కదా బీరకాయ పచ్చడి, అది పోపుని వేసేద్దాము. చూస్తున్నారు కదా, మనం బీరకాయ పచ్చడి అంతా మనం ఈ పోపుని వేసేసాము. ఇది ఒక 5 మినిట్స్ మొత్తం అంతా పోపులో వేగిపోవాలి. మనం వేసిన ఆయిల్ ప్లస్ ఎండుమిర్చి వేసాము, అట్లనే కరివేపాకు వేసాము, కొంచెం జీరా కూడా యాడ్ చేయడం జరిగింది. ఇవన్నీ ఏం చేస్తామంటే పోపులో కొద్దిసేపు ఒక 5 మినిట్స్ అంతా మనం ఇలా వదిలేస్తే మొత్తం అంతా ఇది బీరకాయ పచ్చడి రెడీ అయిపోతుంది. ఒక 3-4 మినిట్స్ బీరకాయ పచ్చడి రెడీ. ఓకే, బాయ్ బాయ్.